సో సాగర్ సార్కి ముందుగా, అదేవిధంగా సాగర్ లిన్స్కి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అనేది ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో అది చాలా కష్టతరమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి కీలక అంశాలను అనేటివి, వాటికి సంబంధించిన సూత్రాలు కావచ్చు, మెయిన్ బేసిక్స్ని కూడా వాటిపైన పట్టు సాధించుకుంటే ఈ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అనేవి చాలా సులభంగా ఉంటుంది. ఓకేనా? సరే, మనం టాపిక్లోకి వెళ్తే, దిస్ ఈజ్ అబై కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. మనం ఈరోజు జనరల్గా ఆమ్లాలు క్షారాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. మనం యాజ్ యూజువల్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ పరంగా ఫాలో కావాలి. ఏదర్ డిఎస్సి ఆర్ టెట్, ఏఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ లెవెల్లో కూడా మనకు గవర్నమెంట్ చే పబ్లిష్ అయినటువంటి బుక్స్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అప్ టు 10th లెవెల్, 6th to 10th లెవెల్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మన టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మనం ఆమ్లాలు క్షారాల గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మిత్రులారా. అయితే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు అనేటివి ఏంటివి? అయితే ఇక్కడ మనకు ఆమ్లం అంటే జనరల్ ఓవరాల్గా మనకి తెలిసింది ఏమిటంటే, ఆమ్లం అంటే రుచికి పుల్లగా ఉంటాయని, అదేవిధంగా కొంచెం మృదు స్వభావం కలిగి ఉంటాయని తెలుసు. అదే క్షారాల గురించి ఏం తెలుసు అంటే, క్షారాలు చేదుగా ఉంటాయని, అదేవిధంగా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయని అంతవరకు మనకు తెలుసు. అయితే ఈ ఆమ్లాలను క్షారాలను రుచిపరంగా, అవి జారేటువంటి స్పరంగా తాకి మనం అన్నింటినీ మనం చెప్పలేము. ఎందుకంటే ఇది రసాయన ఫలితాల పరంగా మనకు ఆమ్లాలు క్షారాలు అనేటివి వస్తాయి. అయితే ఇక్కడ మనకు రసాయనాలను అన్నింటినీ కూడా మనం నోట్లో వేసుకొని తాకి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని గాఢ రసాయనాలు ఉంటాయి, అవి సల్ఫ్యూరిక్ ఆమ్లం కావచ్చు, అదేవిధంగా గాఢ నైట్రిక్ ఆమ్లం కావచ్చు, ఏదైనా కావచ్చును. కాబట్టి వీటిని మనం కొన్ని రకాలైనటువంటి సూచికల ఆధారంగా వాటిని ఆమ్లమో క్షారము అని చెప్పవచ్చు. అయితే మనకు ఈ యొక్క సూచికలు, ఇండికేటర్స్ అనేటివి ఉన్నాయి ఆమ్లాలు క్షారాలను తెలిపేటి. వాటిని ఏమంటామంటే సూచికలు అని అంటాం, ఇండికేటర్స్ అని అంటాము. అయితే ఈ సూచికలు అనేటివి రెండు భాగాలుగా మనకు ఉండడం జరుగుతుంది. అయితే సహజమైనటువంటి అంటే ప్రకృతి పరంగా ఉండేటువంటి సూచికలు అని, అదేవిధంగా రసాయన సంశ్లేషిత సూచికలు అని రెండు రకాలుగా పిలువబడుతుంది. అదే మనం 10th క్లాస్ లెవెల్లో వెళ్తే గిన పిహెచ్ల ఆధారంగా మనము ఇక్కడ సూచికల్లాగా పనిచేస్తాయి, వాటిని ఆమ్ల క్షారాలను బట్టి కూడా కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ప్రకృతి పరంగా పనిచేసేటువంటి వాటిల్లో ముఖ్యంగా మనకు ఇక్కడ మనకు పసుపు అనేది ప్రకృతి పరంగా ఒక సూచికగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పసుపును మనము సున్నానికి కలిపితే, సున్నంలో వేస్తే మనకు ఎరుపు రంగు వస్తుంది. ఓకేనా? కాబట్టి అదేవిధంగా పసుపుతో పాటు మందారపు రసము, మందార పువ్వు, అదేవిధంగా బీట్రూట్ రసము, అదేవిధంగా మామిడి ఆకులు, కాబట్టి ఇవన్నీ కూడా ఇవే కాదు, ఇంకా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లిట్మస్ అనేది ఉంది. లిట్మస్ టెస్ట్ ఎక్కువగా మనము చేస్తుంటాం. లిట్మస్ అంటే ఇది లైకేన్ అనేటువంటి ఒక తాలోఫైట వర్గానికి సంబంధించినటువంటి మొక్క. దీని నుంచి తీసినటువంటి రంజనమే లిట్మస్ అని అంటాము. లిట్మస్ ఇది మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, రెండు రకాలుగా అవైలబుల్ అవుతుంది. అదేంటంటే లిట్మస్, అదేవిధంగా ఎరుపు లిట్మస్. ఈ రెండు రకాల లిట్మస్ ఆధారంగా మనము అది ఆమ్లమా క్షారమా అనేది తెలుస్తుంది. ఎందుకంటే వీటిని సూచికలు అని అంటాం. సూచించేటివి అంటే ఎలా తెలుస్తుందంటే రంగుల మార్పులను ప్రదర్శిస్తాయి. సూచికలు ఏం చేస్తాయి? రంగులను మారుస్తుంటాయి. కాబట్టి ఒక రంగు ఉండేదానికి ఒక సూచిక కలిపితే ఆమ్లమైతే ఒక రంగుకు, క్షారమైతే ఒక రంగును ప్రదర్శిస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు అదేవిధంగా రసాయన సూచికలు ఉన్నాయి, రసాయన సంశ్లేషిత సూచికలు అనేవి ఉన్నాయి. అంటే వీటిల్లో మనకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే మిథైల్ ఆరెంజ్ అని ఒకటి, అదేవిధంగా ఫినాప్తలిన్ అని ఒకటి. కాబట్టి మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్ అయితే ఆమ్లక్షారాల్లో ఎటువంటి మార్పులను కలిగిస్తాయి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఆమ్లాలు ఎటువంటి మార్పును కలిగిస్తాయి అంటే నీలి లిట్మస్తో, అదేవిధంగా క్షారాలు ఎటువంటి మార్పును కలిగిస్తాయి అనేది ఇక్కడ మనకు చూసుకోవచ్చు. అయితే నీలి లిట్మస్ను
ఎరుపు లిట్మస్ గా మారిస్తే అది ఆమ్లంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఆమ్లాలు ఏం చేస్తాయి, నీలి లిట్మస్ ను ఎరుపుగా మారుస్తాయి. ఎరుపుగా మార్చాయి అంటే దాని అర్థం అది ఆమ్లంగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీలి లిట్మస్ ను దేనికి ప్రామాణికంగా తీసుకుంటాం, దేనిని కొలవడానికి ఉపయోగించాం, దేనిని తెలియజేయడానికి ఉపయోగిస్తామంటే ఇక్కడ ఆమ్లాలను తెలియజేయడానికి. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఆమ్లాలు వచ్చేసి నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. అదేవిధంగా క్షారాలు వచ్చేసి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆమ్లాలైతే నీలి లిట్మస్ను ఎరుపులోకి, క్షారాలైతే ఎరుపు లిట్మస్ను నీలిలోకి ప్రవర్తిస్తాయి, అంటే రంగులోకి మారుస్తాయి. కాబట్టి దీన్ని బట్టి అది ఆమ్లమా అది క్షారమా అని కనుక్కోవచ్చు. అయితే ఉదాహరణకు నీకు నీలి లిట్మస్ ఇచ్చాడు, నీలి లిట్మస్ పేపర్ ఇచ్చి దానిపైన క్షారాన్ని వేశాడు, ఓకేనా. కాబట్టి నీలి లిట్మస్ పైన క్షారాన్ని వేసినప్పుడు ఫైనల్గా ఉండేటువంటి రంగు ఏమిటి, ఫైనల్గా ఉండేటువంటి రంగు ఏమిటంటే నీలి లిట్మస్లోనే ఉంటుంది, ఎటువంటి రంగు మార్పు ఉండదు. కాబట్టి ఎందుకంటే కాబట్టి అది క్షారమైతే ఫైనల్గా, క్షారమైతే ఫైనల్గా నీలి లిట్మస్లోనే ఉంచుతుంది. అదేవిధంగా అది ఆమ్లమైతే ఎరుపు లిట్మస్లోనే ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఏ రంగును మార్చుకుంటే నీలి లిట్మస్లో వేసినా కూడా అది నీలి లిట్మస్గానే ఉంది, ఎరుపు లిట్మస్ పేపర్ పైన ఒక పదార్థాన్ని వేసినా అది ఎరుపు లిట్మస్గానే ఉంది. ఎటువంటి రంగు మార్చుకుంటే అటువంటి పదార్థాన్ని తటస్థ పదార్థంగా, అంటే అది ఆమ్లం కాదు అది క్షారం కాదని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మిథైల్ ఆరెంజ్ వచ్చేసి ఆమ్లంలో ఎటువంటి రంగును ప్రదర్శిస్తుంది, క్షారంలో ఎటువంటి రంగును ప్రదర్శిస్తుంది. అదేవిధంగా ఫినాప్తలిన్ ఆమ్లంలో ఎటువంటి రంగును ప్రదర్శిస్తుంది, క్షారంలో ఎటువంటి రంగును ప్రదర్శిస్తుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి మిథైల్ ఆరెంజ్ ఆమ్లమైతే గిన చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఎరుపు రంగును ప్రదర్శిస్తుంది. అదే మిథైల్ ఆరెంజ్ క్షారమైతే గిన, మనం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ చేసింటాం అక్కడ కోనికల్ ఫ్లాస్కులో ఏదో ఒకటి HCl కానీ H2SO4 కానీ తీసుకొని 2-3 చుక్కలు లేదా 1 లేదా 2 చుక్కలు మిథైల్ ఆరెంజ్ కానీ ఫినాప్తిలిన్ కానీ వేయమంటారు. కాబట్టి అది ఆమ్లం అయితే గిన మిథైల్ ఆరెంజ్ 1 లేదా 2 చుక్కలు వేస్తానే ఎరుపు రంగులోకి మారుతుంది, అంటే దాని అర్థం ఆమ్లం అని అర్థం. అదే క్షారం అయితే గిన పసుపు రంగులోకి మారుతుంది. అదేవిధంగా ఫినాప్తిలిన్ అయితే గిన ఆమ్లం అయితే గిన ఎటువంటి రంగు మార్పు ఉండదు, ఇంపార్టెంట్ రంగు మార్పు ఉండదు. అంటే అక్కడ దాని అర్థము కలర్లెస్ అనొచ్చు, కలర్లెస్ అంటే ఉన్న కలర్ కూడా పోతుంది. దాని అర్థం ఏమవుతుందంటే ఇక్కడ రంగు మార్పు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ రంగు పోతుంది, రంగు ఉండదు అని దాని అర్థం చేసుకోవచ్చు, రంగు ఉండదు. అదేవిధంగా ఫినాప్తలిన్కు క్షారం కలిపితే గిన లేదా క్షారంలో ఫినాప్తలిన్ వేస్తే గిన, ఇక్కడ మనకు 7th క్లాస్లో ఒక రకంగా 10th క్లాస్లో ఒక రకంగా ఉంది. సాధారణంగా మనకు 7th క్లాస్లో వచ్చేసి ఊదా రంగు ఇచ్చాడు, పర్పుల్ రంగు ఇచ్చాడు, లేదా ఎగ్జాక్ట్గా ఏంటంటే కరెక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ పింక్ రంగు వస్తుంది, ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు సాధారణంగా అమితైల ఆరెంజు మరియు ఫినాప్తలిన్ ఇటువంటి సూచికల ఆధారంగా, ఇవి కూడా సూచికలే, రంగులు అనేటివి మారుస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనకి ఇక్కడ గారడి చేసే వాళ్ళు చాలామంది నిమ్మకాయని తీసుకొని వచ్చి దాన్ని కోసి రక్తం, దీన్ని కోస్తే రక్తం వస్తుంది, మీ ఇంట్లో ఏదో ఉన్నట్టు లేకపోతే చేతబడి చేసినట్టు రకరకాలుగా మోసం చేస్తుంటారు. కాబట్టి అందులో ఉండేటువంటి కిటుకు ఏంటంటే ఈ యొక్క సూచికల యొక్క రంగు మార్పే. అక్కడ మనకు వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయ, నిమ్మ పండు అనగానే దాంట్లో ఏముంటుంది, ఆమ్లం అనేది ఉంటుంది, ఇంపార్టెంట్. నిమ్మ పండులో ఉండేటువంటి ఆమ్లం అంటే ఏం ఆమ్లం ఉంటుంది, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి కత్తికి ముందుగానే, లేదా మనం నిమ్మకాయ తెచ్చిస్తాం అంటే అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని చాలామంది పల్లెల్లో అవేర్నెస్గా ఉంటూ కాబట్టి నీ నిమ్మకాయ వద్దు మా నిమ్మకాయ ఇస్తామని, కానీ కత్తి మాత్రం వాందే వాడతాడు కాబట్టి కత్తి మాత్రం మంది తీసుకోడు కాబట్టి మనం నిమ్మకాయ దగ్గరే బోల్తా పడతాం, ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే వాడు ఆ నిమ్మకాయలో ఉండేటువంటి ఆమ్లం అనేది కత్తితో కోసినప్పుడు అక్కడ కత్తికి ముందుగానే వాడు ఏం చేస్తాడంటే మిథైల్ ఆరెంజ్ ఇది పూస్తాడు, మిథైల్ ఆరెంజ్ కత్తికి పూస్తాడు, లేదా
మితైలారింజు పూయకుంటే గిన మందార పూల రసం పూస్తాడు. అప్పుడు అదేంగా పనిచేస్తుందంటే సూచిగ్గా పనిచేస్తుంది. అప్పుడు మితైలారింజుగా పనిచేసేది ఏమిటి? అక్కడ మందారపు పువ్వుగా పనిచేస్తుంది. మితైల్ ఆరెంజ్ ఉంటే కత్తికి పూస్తాడు, అది ఆరిపోతుంది. పూసిన తర్వాత దాని పొర మాత్రమే ఉంటుంది, అది మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అంటే మనకు కనిపించదు అది కత్తి పైన ఆరిపోతుంది. ఓకేనా? అది ఎప్పుడైతే ఈ నిమ్మకాయను కోస్తానే ఆమ్లం వెంటనే తగులుతానే అప్పుడు ఏమవుతుందంటే అది ఎరుపు రంగులోకి మారుతుంది. కాబట్టి ఎరుపు రంగు మారుతానే అదేదో మనం రక్తం అనుకుని భ్రమపడిపోతాము, భయపడిపోతాము. కాబట్టి ఈ విధంగా చాలా మోసాలు అనేటివి జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నిమ్మకాయలో ఉండేటువంటి ఆమ్లము ఆ కత్తికి పూసినటువంటి మిథైల్ ఆరెంజ్ కావచ్చును లేదా మందార పూల రసం కావచ్చు, అది ఏంగా పనిచేస్తుందంటే సూచిగ్గా పనిచేసి అన్ని ఆమ్లం కాబట్టి ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది జరుగుతుంది ప్రాసెస్. ఓకేనా? కాబట్టి ఈ విధంగా సూచికలు అనేటి రంగులు మార్పులు కలిగజేస్తాయి. లిట్మస్ పేపర్లు ఉంటాయి ఇక్కడ, నీలి లిట్మస్ ఎరుపులోకి మారిస్తే ఆమ్లం అంటాం, అదే ఎరుపు లిట్మస్ను నీలిలోకి మారిస్తే మనకు మొక్కలలో మరియు జంతువులలో ఉండేటువంటి ఆమ్లాలను ఏమంటామంటే సహజమైన ఆమ్లాలు అంటాం. అంటే న్యాచురల్గా ప్రకృతి పరంగా జంతువుల నుంచి మొక్కల నుంచి వస్తాయి, వాటి సహజ ఆమ్లాలు అంటాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆమ్లాలను మనం చూసినట్లయితే గిన వెనిగర్లో ఉండేటువంటి ఆమ్లము అసిటిక్ ఆమ్లం, ఆలివ్ ఆయిల్లో ఉండేటువంటి ఆమ్లం ఓలిక్ ఆమ్లం, నిమ్మ మరియు నారింజ అంటే నిమ్మ జాతికి చెందినటువంటి వాటిలో ఉండేటువంటి ఆమ్లం సిట్రిక్ ఆమ్లం, అదేవిధంగా ద్రాక్ష చింతపండులో ఉండేటువంటి ఆమ్లం టార్టారిక్ ఆమ్లం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చింతపండు అని పుల్లగా ఉంటుందని సిట్రిక్ ఆమ్లం అనుకుంటే ఇక్కడ పొరపాటు పడినట్టే, మనకు క్లియర్గా ఉన్నది చింతపండులో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది, అదేవిధంగా ద్రాక్ష కూడా పుల్లగా ఉన్నప్పటికీ కాబట్టి ద్రాక్ష చింతపండులో టార్టారిక్ ఆమ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మజ్జిగ పెరుగు పాలులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా పామాయిల్ అంటే మనం మామూలుగా నూనె, దానికి పామ్టిక్ యాసిడ్ ఉంటుంది అందులో. అదేవిధంగా పాలకూర మరియు టమోటాల్లో ఆక్జాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఉసిరిలో ఏముంటుందంటే ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది, కాబట్టి ఆస్కార్బిక్ ఆమ్లం అనేది ఉంటుంది ఉసిరిలో. అదేవిధంగా యాపిల్లో మాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా మూత్రము యూరిన్లో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, కాబట్టి మూత్రం అనగానే యూరిన్, ఓకేనా, యూరిక్ యాసిడ్. అదేవిధంగా చీమ మరియు తేనెటీగలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది, కాబట్టి ఇది ఇంపార్టెంటు. దీన్ని మనం 10th క్లాస్ లెవెల్లో మిథనోయిక్ ఆమ్లంగా ఇచ్చాడు, మిథనోయిక్ యాసిడ్. ఓకేనా? దీన్ని మనము ఫార్మిక్ ఆమ్లంగా కూడా మనము రాసుకుంటాము, ఇంపార్టెంట్. ఇక్కడ చీమ మరియు తేనెటీగలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది, దీని వల్లనే మనకు చీమ కుట్టినప్పుడు కానీ తేనెటీగ కుట్టినప్పుడు కానీ మనకు మంట దురద లాంటిది లేదా తేనెటి కుట్టినప్పుడు ఎక్కువ మంట అనిపిస్తూ ఉంటుంది. కారణం అది ఒక రకమైనటువంటి రసాయనపరమైనటువంటి ఆమ్లం అనేది రిలీజ్ చేస్తుంది. ఇది మొక్క నుంచి అంటే జంతువుల సంబంధమే కాబట్టి సహజమైంది కానీ చెప్పుకుంటాము ఫార్మిక్ ఆమ్లం. కాబట్టి దీన్ని మిథనోయిక్ ఆమ్లం అంటాం. అయితే ఇంత ఈ ఆమ్లం మనము శరీరంలోకి పోయినప్పుడు వాటి యొక్క కొండ్ల ద్వారా, చీమల కొండ్ల ద్వారా, తేనెటీగల కొండ్ల ద్వారా మనకు శరీరంలోకి పోయినప్పుడు అది నొప్పిని కలగజేస్తుంది. మరి వాటి యొక్క విరుగుడుగా మనకు ఆమ్లం కాబట్టి క్షారాన్ని న్యూట్రల్ చేయడం, తటస్థీకరణం చేయడానికి మనం క్షారాన్ని ఉపయోగిస్తాం. మన ఇంట్లో ఉండేటువంటి సబ్బు కావచ్చు, పేస్ట్ కావచ్చు, అదేవిధంగా వంట సోడా అంటే సోలా పొడి కావచ్చు, వీటన్నింటి అన్నింటిలో కూడా మనకు క్షారం ఉంటుంది. వాటిని రుద్దినట్లయితే మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా దూలగొండి మొక్క అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెటల్ ప్లాంట్ అని అంటాం, నెటల్ ప్లాంట్ దూలగొండి మొక్క, దీనిలో కూడా ఏముంటుందంటే ఫార్మిక్ ఆమ్లం అంటాం. అంటే ఫార్మిక్ ఆమ్లం అంటే ఆటోమేటిక్గా మిథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ దూలగొండి మొక్క పొలాలు గట్ల మీద ఉంటుంది, వాటిని కూడా తీసుకొని మనం చర్మం పైన అలా అలా రాసుకున్నట్లయితే మనకు దురద పెడుతుంది. అందుకే దీన్ని దూలగొండి మొక్క, ఇంగ్లీష్లో నెటల్ ప్లాంట్ పిలవడం జరుగుతుంది. అయితే వీటికి విరుగుడుగా మనం, ఇది కూడా ఆమ్లమే కాబట్టి ఆ జిల అనేది తగ్గడానికి అంటే తటస్థీకరణం చేయడానికి మనము క్షారంతో అక్కడ మనం పూసినట్లయితే అంటే పేస్ట్ కావచ్చు, అదేవిధంగా సబ్బు కావచ్చు, అదేవిధంగా వంట సోడా కావచ్చు. కాబట్టి న్యూట్రల్ చేయాలంటే ఆమ్లం కాబట్టి క్షారంతో న్యూట్రల్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనకు కొన్ని రకాలైనటువంటి మొక్కలు క్షారాన్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే మనం ఇక్కడ సహజమైన ఆమ్లాలు అంటున్నాం కాబట్టి
ఇక్కడ ఆమ్లాల గురించి నేర్చుకుంటున్నాం. అయితే సహజమైనటువంటి క్షారం ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే దుష్టపాకు మొక్క. దీనికి అంటే దీనికి విరుగుడుగా దుష్టపాకు అనేది ఉంది, డాక్ ప్లాంట్ అని అంటాం దుష్టపాకు. ఇది మనకు 10th క్లాస్ లెవెల్లో కూడా వస్తుంది మనకు. అంటే దుష్టపాకు డాక్ ప్లాంట్ అంటాం, అంటే ఇది ఆమ్లము, ఇది వచ్చేసి క్షారము. మన అక్కడ పొలాల గట్ల మీద దుష్టపాకు కూడా దొరుకుతుంది కాబట్టి అది రాసుకొని దురద పెడతా ఉంటుంది. దానికి ఆపోజిట్గా మళ్ళీ అది ఆమ్లం కాబట్టి, ఫార్మిక్ ఆమ్లం కాబట్టి దీనికి విరుడుగా క్షారం అనేది రిలీజ్ చేసింది కాబట్టి దాన్ని న్యూట్రల్ చేయటకు, తటస్థీకరణం చేయటకు మనం దుష్టపాకం రుద్దుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వెన్న లేదా జున్ను, వెన్నలో ఉండేటువంటి ఆమ్లం బిటరిక్ ఆమ్లం, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరొకటి కూడా ఉంది కొవ్వు. కొవ్వు సంబంధించినటువంటి పదార్థాలలో మనకు స్టియరిక్ ఆమ్లం ఉంటుంది, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. కొవ్వులో ఏ ఆమ్లం ఉంటుందంటే స్టియరిక్ ఆమ్లం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆమ్లాలన్నీ కూడా సహజమైనటువంటి ఆమ్లము. అదేవిధంగా సహజమైన క్షారాన్ని స్రవించేటువంటి మొక్క ఏది అంటే దుష్టపాకు, అది ఒకటి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఆమ్లాలను, క్షారాలను గుర్తించడానికి సూచికలు అనేటివి ఉన్నాయి. అదేవిధంగా 10th క్లాస్ లెవెల్లో వెళ్తే గిన మనకు సార్వత్రిక సూచి కానీ అంటే పిహెచ్ టెస్ట్ అని, అవన్నీ కూడా మనం అక్కడ ఆమ్లక్షారాల ధర్మాల గురించి, రసాయన చర్యల గురించి, లవణాల గురించి అక్కడ తెలుసుకుంటాం. ఆమ్లాలు మరియు క్షారాల కలయిక వలన మనకు లవణాలు ఏర్పడతాయి కాబట్టి ఇది ఆమ్ల లవణాల, క్షార లవణాల లేదా తటస్థ లవణాల అన్నీ కూడా మనం అనేక విధాలుగా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి త్వరలో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో రాబోతున్నాయి అత్యంత సులభ రీతిలో, ఎక్కువ సిలబస్ను కాబట్టి మనము 6 to 10th రకాలు ఉండే 10th ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఇవన్నీ చదవాలంటే కొన్ని నెలల సమయం అనేది కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే పడుతుంది. కానీ ఇక్కడ కొన్ని రోజుల వ్యవధుల్లోనే మనకు అన్నీ కూడా నేర్పించడం, చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆమ్లాలు క్షారాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది.